హాయ్ ఫ్రెండ్స్, మీకోసం ఒక మంచి కథ తీసుకొచ్చాను. చూసి నచ్చితే ఒక లైక్, కుదిరితే ఒక కామెంట్, వీలైతే సబ్స్క్రైబ్ తప్పక చేయండి ప్లీజ్. ఇక కథ చూద్దామా. తోడేలు మరియు తెలివైన మేక. ఒకప్పుడు కొన్ని అడవి మేకలు ఒక గుహలో ఉండేవి. సమీపంలో ఒక తోడేలు తన భార్యతో నివసించింది. నెమ్మదిగా తోడేళ్లు ఒక్కొక్కటిగా మేకలన్నింటినీ తినేశాయి. తెలివైన మేకలలో ఒకటి మాత్రమే బయటపడింది. దాన్ని ట్రాప్ చేయడానికి తోడేళ్లు ఒక ఉపాయం ఆడాయి. మగ తోడేలు చనిపోయినట్లు నటిస్తూ పడుకుంది మరియు అతని భార్య మేక వద్దకు వెళ్ళింది. ఆమె తోడేలును పాతిపెట్టడంలో అతని సహాయం కోరడం ప్రారంభించింది. మేక, నేను నిన్ను ఎలా నమ్మగలను? నా కుటుంబం మరియు స్నేహితులు మీ ఆహారమయ్యారు. ఆడ తోడేలు, భయపడకు, చనిపోయిన తోడేలు నీకు హాని చేయదు అని చెప్పింది. కొంచెం ఆలోచించిన తర్వాత మేక సహాయం చేయడానికి అంగీకరించింది. నడుస్తూ ఉండగా అకస్మాత్తుగా మేక ఆగి, నువ్వు ముందుకు వెళ్ళు, నేను నిన్ను అనుసరిస్తాను అని చెప్పింది. ఆడ తోడేలు ముందుకు సాగడం ప్రారంభించింది. అడుగుల శబ్దం విని మగ తోడేలు తల పైకెత్తి చూసింది. మేక ఇది చూసింది. ఆమె త్వరగా తన గుహలోకి పరిగెత్తింది. ఇప్పుడు తోడేలు మరో ఎత్తుగడ వేసింది. ఆడ తోడేలు మేక దగ్గరకు వెళ్ళి, నువ్వు నా భర్తకు కొత్త జీవితాన్ని ప్రసాదించావు. నిన్ను చూడగానే ప్రాణం పోసుకున్నాడు. నిన్ను కలుసుకుని కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాడు. మనం ఎందుకు స్నేహితులం కాకూడదు అని చెప్పింది. మేకలు మరియు తోడేళ్లు ఎప్పటికీ స్నేహితులు కాలేవు అని మేక అనుకుంది. వారిని భయపెట్టడానికి ఖచ్చితంగా మనం స్నేహితులం కావచ్చు. నేను నా ఇతర స్నేహితులను ఆహ్వానిస్తాను. ఎవరు వాళ్ళు? తోడేలు అడిగింది. రెండు హౌండ్స్, బూడిద మరియు లేత గోధుమ రంగు, మరియు నాలుగు కళ్ళు ఉన్న పెద్ద కుక్క మరియు అతని సహచరులందరూ అని మేక సమాధానం చెప్పింది. ఆడ తోడేలు ఇంతకు మించి ఏమీ వినలేదు. అంతటితో ఆగకుండా ఆమె తన సహచరుడి వద్దకు పారిపోయింది. ఆమె కాళ్ళు దాటి మేక వద్దకు తిరిగి రాలేదు.